భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా అభిమానం జనిస్తుంది మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది మామ అన్న మాట మనసులోతుల్లో నిలుస్తుంది అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది ఆంటీ అంకుల్లోన తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా కొంత రుణం తీర్చరా హెచ్ఎం గారు రాధారత్నం సార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. వారికి వాణి కాశి పూల బుక్కేతో స్వాగతం పలుకుతారు. బాబా క్లాప్స్. తర్వాత మా సైన్స్ మాస్టర్ శంభోశంకర్ సార్ గారిని ఆహ్వానిస్తున్నాం. వీరిని కూడా and gentlemen, boys and girls, and all the fans. Well, stop. Here comes the power king. Welcome, sir. Welcome. Sir, please, sir. Tarada, ma madam. సంపూర్ణమ్మ మేడం గారిని ఆహ్వానిస్తున్నాం. తర్వాత అనంతరెడ్డి సార్ చూడండి. సార్ అనంతరెడ్డి సార్ సార్కి స్వాగతం పలుకుతున్నాం. మేడం పులన్నా మళ్ళీ డార్క్ అవుతుంది ఫోటో అది దిగాలి చుట్టూ బాగా డార్క్ కెమెరాతో డార్క్ అవుతుంది లైటింగ్ పెంచండి
स्वागत सुस्वागत सर चंद्रशेखर सर वेलकम सर स्वागत सुस्वागत सर स्वागत सुस्वागत सर एंत दूर दी आह्वान मेरे को मेरी इंत दूर वो टाइम केटाइन अंदर तरफ धन्यवाद सर मुझे मन पूजा कार्यक्रम ज्योति प्रज्वलन कार्यक्रम मधुर गीत प्रसन्न पद्मार्कं गजानन महन्निशं अनेकदंतं भक्तानां एकदंतमुपास्महे एकदंतमुपास्महे गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्महि श्री गुरवे नमः तस्महि श्री गुरवे नमः क्लैप्स क्लैप्स लक्ष्मी रावम्मा अम्मा सौभाग्य लक्ष्मी रावम्मा నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగ కాంచన హార గలమును మెరియుగ పీతాంబరముల శోభలు నిండుగా సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ
నిండుగా కరములు బంగారు గాజులు ముద్దులకు పాదమ్ముల మువ్వలు నిండుగా కరములు బంగారు గాజులు ముద్దులకు పాదమ్ముల మువ్వలు గలగలగలమని సవ్వడి చేయుగ సౌభాగ్యవంతుల సేవలనందగా సేవలనందగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిత్య కళ్యాణి నిత్య సుమంగళి భక్తజనులకు కల్పవల్లి కమలాసన వై కరుణా నిండుగా కనక రుష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ జనకరాజుని ముద్దుల కుమార్తె రవికుల సోముని రమాణిమణి సాధు సజ్జనుల పూజల నందుకొని శుభములు నిచ్చెడ దీవనలీయ శుభములు నిచ్చెడ దీవనలీయ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ కుంకుమ శోభిత పంకజలోచన వెంకటరమణుని పట్టపురాణి వెంకటరమణుని పట్టపురాణి పుష్కలముగా మా పూజలందుకొని పుణ్యమూర్తిగా మా ఇంట వెలిసెను పుణ్యమూర్తిగా మా ఇంట వెలిసెను సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్యముల బంగారు లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సూపర్ క్లాప్స్ క్లాప్స్ ఇంత ఇదిగా పడితే 98-99 బ్యాచ్లో ఒక ముగ్గురు సారాలు తర్వాత మాతో కలిసి చదువుకున్న ఇద్దరు స్టూడెంట్స్ ఇప్పుడు మన మధ్యలో లేరు సార్ వాళ్ళ కోసం ఒక 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను సార్ సార్ మా అప్పట్లో హెచ్ఎం బుగ్గారెడ్డి సార్ సార్ తర్వాత పిఈటి మాస్టర్ సుబ్బారెడ్డి సార్ తర్వాత రంగనాయకులు సార్ సార్ తర్వాత స్టూడెంట్స్ వచ్చేసి పి కృష్ణారెడ్డి తర్వాత కె శేఖర్ సార్ ఇప్పుడు మన మధ్యలో లేరు అయినా కానీ వాళ్ళ ఆత్మకు మంచి చేకూరాలని చెప్పి 2 నిమిషాలు మౌనం సార్ అందరూ కూడా లేచి 2 నిమిషాలు మౌనం పాటించండి పరిచయాలంటే చాలామంది ఉన్నారు అదే అందరు స్టూడెంట్స్ పరిచయం అంటే కొద్దిగా లేట్ అవుతుంది తర్వాత సార్ బాబు అక్కడ ఎవరో వంటలు వాసన చూస్తున్నారు ఇక్కడ రండి స్టేజ్ దగ్గరికి హాయ్ ఎవరివన్ నేను కాశీశ్వరి అందరికీ గుర్తుండాలని అనుకుంటున్నాను ఓకే నేను హౌస్ వైఫ్ మా హస్బెండ్ సాఫ్ట్వేర్ నాకు ఇద్దరు పిల్లలు ఒక పాపు అండ్ పాప చెప్పినంత మాత్రం మేము రామ్ ఎప్పుడైనా వస్తే సార్ వాళ్ళు అక్కడికి వస్తారని మీ హౌస్ కి నువ్వే వస్తావు పిల్లకుండా రాకూడదా ఫ్రెండ్స్ అని నాకు పిలిచినా నేను హైదరాబాద్ లో ఉంటాను ఫస్ట్ వాళ్ళు నమస్కారం సార్ గురువులకి నా అందరూ నాతోటి విద్యార్థిని విద్యార్థులకు నా నమస్కారాలు మనం ఎక్కడి నుంచో వచ్చేస్తున్నాము ఇంత బిజీగా ఉన్నా ఓన్లీ పరిచయాలు నీ పేరు నీ ఊరు నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావు సార్ మా పేరు వాణి మా హస్బెండ్ మెడికల్ ప్రాక్టీషనర్ మా బాబు 10th క్లాస్ బాబు 3rd క్లాస్ మేము ఉండేది బీతంచర్ల హలో ఎవరివన్ నేను నా పేరు కవిత మా హస్బెండ్ పేరు సత్యనారాయణ రెడ్డి మాకు ఒక బాబు ఎంఏ చేస్తున్నాడు ఎంఏ చేయడానికి అమెరికానే మేముండేది హైదరాబాద్ మా హస్బెండ్ బిజినెస్ నా పేరు మాధవి మా హస్బెండ్ పేరు వసంత్ కుమార్ రెడ్డి మా హస్బెండ్ కాంట్రాక్ట్ వర్క్ చేస్తుంటాడు మాకు ఇద్దరు పిల్లలు షాయేశ్వన్ శ్రీహర్షి అదే సూపర్ పాస్ట్ మాది అప్పటి నుంచి కూడా పాస్ట్ హాయ్ అందరూ బాగున్నారా నా పేరు అనురాధ మా ఊరు ఇంకొండ దగ్గర పోర్టూరు మా ఆయన వ్యవసాయం మ్యారేజ్
ఇక్కడికొచ్చిన గురువులందరికీ కూడా నా నమస్కారాలు అలాగే నా తోటి విద్యార్థులు విద్యార్థినులకు కూడా హాయ్ చెప్తున్నాను నా పేరు సుబ్బారెడ్డి నేను ప్రెజెంట్ ఇప్పుడు వైజాగ్లో ఉంటున్నాను వర్కింగ్ ఇన్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ ఎలక్ట్రికల్ మేనేజర్ చేస్తున్నాను నాకు ఇద్దరు అబ్బాయిలు ఓకే థాంక్యూ నెక్స్ట్ నా పేరు మగిలిపాలెం శేఖర్ నేను ప్రస్తుతం ప్రైవేట్ స్కూల్ టీచర్ పని చేస్తున్నా మాకు ఇద్దరు అబ్బాయిలు ప్రస్తుతం నేను ప్రైవేట్ స్కూల్ టీచర్ పని చేస్తున్నా అలా మాలితోపాడు నా పేరు కాశయ్య నేను కాయల వ్యాపారం చేసుకుంటా ఇంక మార్కం సూపర్ పూర్వ మా మేడంకు గౌరవించి నమస్కారం చేసుకుంటున్నాను అలాగే నా తోటి విద్యార్థిని విద్యార్థులకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను టైలరింగ్ చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటున్నాను నాకు ఒక పాప ఒక బాబు బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు పాప 10th క్లాస్ చదువుతుంది ఓకే థ్యాంక్స్ మై వైఫ్ నేమ్ ఇస్ కళ్యాణి అండ్ ఐ హావ్ ఓన్లీ వన్ సన్ హిజ్ నేమ్ ఇస్ మణిదీప్ రెడ్డి ఈ స్టడింగ్ ప్రెజెంట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రజెంట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ హెట్రో ఫార్మసీ హెట్రో రీసెర్చ్ అండ్ ఫౌండేషన్ డిపార్ట్మెంట్ ఇన్ హైదరాబాద్ థ్యాంక్ యూ టు ఎవరీ వన్ అండ్ మై ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు విజయవాడ ముందుగా మనందరి ఆహ్వానాన్ని మన్నించి మనందరి కోసం మనం అందరి ఆహ్వానం మన్నించి మనందరిని ఆశీర్వదించడానికి వచ్చిన మన గురువులందరికీ నమస్కారం చేస్తున్నాను అలాగే మనం ఏ వృత్తిలో ఉన్నా ఇవాళ చదువు లేకపోతే మనం ఏ వృత్తిలో ఎదగలేము మనం 10th క్లాస్ కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఇవాళ చదువును బట్టి ఏ వృత్తిలోనే మనం గొప్ప స్థాయిలో ఉండగలిగాము నేను ఎల్ఐసి ఏజెంట్గా చేస్తున్నాను నేను అనుకున్నప్పుడే కానీ నా జీవితంలో ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు మన ఫ్రెండ్స్లో దర్శనపు చల్లమారెడ్డి ఇప్పుడు ఇంట్రడక్షన్ కిక్కిరి నారాయణ రెడ్డి ఎందుకంటే ఆకలిస్తే అన్నం పెట్టిన వాళ్ళు మర్చిపోకూడదు మనం అవసరమైనప్పుడు మనల్ని ఆదుకున్న వాళ్ళు మర్చిపోకూడదు నా బెస్ట్ ఫ్రెండ్ చలమారెడ్డి నేను 2020 కరోనా టైంలో ఖాళీగా ఉంటే నువ్వు ఇంట్లో ఖాళీగా ఉంటే ఎలాగరా రా నా ఎమ్మటి రారా అని 7 పాలసీలు రాపించాడు నేను ఇంట్లో నిద్రపోతున్నా లేపి అది నేను ఎప్పుడు వాడిని జీవితంలో మర్చిపోలేను అలాగే నా శాడిజం భరించి నారాయణ రెడ్డి అరే నాకు టార్గెట్స్ ఉన్నాయి రాపీరా అంటే పాపం హైదరాబాద్లో నా తోటి తిరిగి మొత్తం ఒక 5 పాలసీలు రాపించాడు అందరి వాళ్ళిద్దరికీ నిజంగా నమస్కారం చేస్తున్నాను ఈ ఫంక్షన్ తర్వాత అందరూ నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు ఎందుకంటే తల ఒక ఎల్ఎస్ పలిసి నాకు రాస్తారు కాబట్టి నా నమ్మకం నాకు ఉంది థ్యాంక్ యూ సో మచ్ నేను ముందే చెప్పాను మా చదువు చెప్పిన విద్యార్థులందరికీ నా నమస్కారం సరే గురువులందరికీ నా నమస్కారములు నా పేరు రడ్డారంగా పెడుతున్నారు ప్రజెంట్ ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాను ఒక బాబు ఒక పాప ఓకే థ్యాంక్ యూ పేరు శ్రీలక్ష్మీదేవి నాకు పెద్ద బాబు వచ్చేసి 9th క్లాస్ ఇక్కడే చదువుతున్నాడు చిన్న బాబు వచ్చేసి మోడల్ స్కూల్ 6th క్లాసు పాప వచ్చేసి గంగోత్రి మన బాయ్స్ స్కూల్లో చేస్తున్నాడు నా పేరు వెలగొండారెడ్డి నేను ఆర్మీలో పనిచేస్తున్నాను 22 ఇయర్స్ అవుతుంది మా ఫ్యామిలీ పేరు వచ్చేసి హిమబిందు మాకు పాప బాబు ఉన్నారు సార్ నేను వచ్చేసి ప్రజెంట్ నంద్యాల సెటిల్ అయ్యాను సార్ థ్యాంక్ యూ సార్ సూపర్ గురువులందరికీ నమస్కారం నా పేరు చలమారెడ్డి నేను మార్కాపురంలో బిజినెస్ చేస్తున్నాను నాకు ఇద్దరు బాబులు రెండు రెడీ చేసి థ్యాంక్ యూ ఎంత ఇన్నోసెంట్గా చెప్తున్నారు చేసిన మొత్తాలు నువ్వు ఈ గ్రూప్కి సత్యనారాయణ రెడ్డి బడేకన్పేట ఇద్దరు పాప అచ్చనారెడ్డి సూపర్ నా పేరు పేట్ల వెంకటేశ్వర్లు నాకు గురువు చదువు చెప్పిన గురువులందరికీ నమస్కారము నేను వ్యవసాయం చేస్తున్నాను ఇద్దరు బాబులు హలో నా పేరు శివారెడ్డి అక్కంటి నేను కార్ డ్రైవింగ్ చేసుకుంటున్నాను హైదరాబాద్లో సూపర్ బాబు ఇక్కడ సంతకాల సేకరణ జరుగుతుంది తొందర రావాలి అక్కడ సంతకాలు పెట్టినాళ్ళు దొడ్డ తిరుపతి రెడ్డి బాసాని లక్ష్మీరెడ్డి వేదికను అలవరించిన గురువులందరికీ నమస్కారాలు మా అపమానాన్ని మన్నించి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు
నా పేరు చలమారెడ్డి, మా ఊరు కొండేపల్లి, మా మిసెస్ హౌస్ వైఫ్, నాకు ఇద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప. పాప భవిష్యారెడ్డి, బాబు వేదాంశ రెడ్డి. నేను ఎట్రోడక్స్లో పనిచేస్తాను. గురువులందరికీ నమస్కారం. నా పేరు పీట్ల వెంకటరమణ, మా మిసెస్ హౌస్ వైఫ్, ఇద్దరు పిల్లలు, ఒకటి 10th క్లాస్, ఇంకొకటి 8th క్లాస్. నువ్వేం చేస్తున్నావు? నేను సివిల్ ఇంజనీర్. హాయ్ సార్, నా పేరు లక్ష్మిరెడ్డి, మిసెస్ పేరు వెంకటరమణ. నేను బిజినెస్ చేస్తున్నాను సార్. సూపర్. శ్రీశైలం టెంపుల్ జర్నలిస్ట్గా వర్క్ చేస్తున్నాను సార్. నేను శ్రీశైలంలోనే సెటిల్ అయిపోయాను సార్. ఆల్వేస్ వెల్కమ్ సార్. కలిసి ఇక్కడ కూల విద్యార్థి సమ్మేళనంలో పాల్గొని ఈ కార్యక్రమానికి వారి కూల ఉపాధ్యాయులని, ప్రజెంట్ ఉపాధ్యాయులు కొందరిని అందరిని ఆహ్వానించి ఉన్నారు. ముందుగా వారికి మా తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. మరి ఈ వేదిక పైన నాతో పాటు పనిచేసిన, అంటే ఆ కాలంలో పనిచేసిన ఉపాధ్యాయులు ఉన్నారు. సంపూర్ణ మేడం గారు, శ్రీనివాసులు, శ్యామ్ ప్రసాద్, రమణ అండ్ ఇప్పుడు పనిచేసే వారు ఉన్నారు, అనంతరెడ్డి కూడా అప్పట్లో. ఇప్పుడు పనిచేసే ఇన్ఛార్జ్ మిస్టర్ రాజా రాజరత్నం గారు. మరి మీరు చూసినట్టయితే ఇప్పుడు నేను గమనించిన మీరు చెప్పిన పరిచయ కార్యక్రమంలో దాదాపుగా 40% ఎంప్లాయ్మెంట్ లైన్ ఉన్నట్టుంది. 50% అంటే అది ప్రైవేట్ అది గవర్నమెంట్. మిగతా వాళ్ళు ప్రైవేట్గా వ్యవసాయము, లేదా బిజినెస్, లేదా కొంతమంది డ్రైవింగ్ ఫీల్డ్ ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఆ కాలంలో విద్యా అవకాశం తక్కువగా ఉండేవి. అప్పట్లో మరి కాలేజీ తక్కువగా ఉండేవి, ఫెసిలిటీస్ అంతగా బాగా లేవు. మరి అప్పట్లో కొంచెం ఎగ్జాంపుల్ బసెస్ లేవు, లేదా మారంతపాడు, బడికన్పేట, ఐవర్పల్లి, చింతగుంట, ఎల్బి నగర్ అక్కడ వచ్చే పిల్లలు వచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. మరి అప్పట్లో పేరెంట్ టీచర్ మధ్య సంబంధాలు బాగుండేవి. ఎందుకంటే అంటే వాళ్ళు చదువు రాకపోయినా సరే కూడా మరి విద్యార్థులు స్టూడెంట్స్ని బడి పంపించేటప్పుడు మరి ఏదైనా సరే ఉపాధ్యాయులు బోధన పరంగా ఏదైనా మందలిచినా హెచ్చరించినా అది చాలా గౌరవంగా తెలియవాళ్ళు ఆ కాలంలో. అంటే దండన, అంటే దండన అంటే దండన లిమిటెడ్ స్థాయిలో ఉండేది. అందువలన అప్పట్లో అవకాశం లేనప్పటికీ కూడా క్రమశిక్షణతో ఉండటం వలన, ఉపాధ్యాయులు చెప్పేది సరిగా గ్రహించుకోవడం వలన మరి అప్పట్లో పిల్లలు బాగానే చదివినారు. తర్వాత కాలేజీ పోయినారు, తర్వాత కొంతమంది బీటెక్, కొంతమంది మెడికల్ ఫీల్డ్లో, కొంతమంది బిజినెస్లో సెటిల్ అయినారు. సంతోషమే. చాలా లాంగ్ టైం, దాదాపుగా 20 ఇయర్స్ పైన అయింది కలిసి, 23 ఇయర్స్ పైన అయింది. అందులో చెప్పేది ఏంటంటే మీరు భవిష్యత్తులో ఇంకా మంచి స్థానాలు ఎదగాలని, మీ పిల్లలను ఇంకా బాగా చదివించుకోవాలని మంచి భవిష్యత్తు చెప్పనుంది. ఎంఎస్ అమెరికా కొంతమంది, బీటెక్ అని కొంతమంది చదువుతున్న పిల్లలు వివిధ స్థాయిలలో. కాబట్టి మీ పిల్లలను ప్రోత్సహించండి, బాగా మీ తెలిసిన పిల్లలను ప్రోత్సహించండి. విద్యార్థిని ఉపాధ్యాయుల మధ్యన సంబంధాలు బాగున్నప్పుడే చదువు బాగుంటుంది, పిల్లవాడు పైకి వస్తాడు. ఇప్పుడు చాలా చోట్ల ఏంటంటే మీడియా, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వెలిచిన తర్వాత పేరెంట్కి కూడా అవగాహన ఉంది, కానీ అతను ఏంటంటే మోజులో ఒక వ్యామోహం పడిపోయినాడు. అంటే పిల్లవాడిని తండ్రి పిల్లల మధ్య రిలేషన్ బాగా పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ పిల్లవానికి ఏ కష్టం వచ్చినా భరించలేకపోతున్నాడు. అలా స్థితిలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఉంది. అందువల్ల ఏం చేయలేకపోతున్నారు ఉపాధ్యాయులు కూడా. ఉపాధ్యాయునికి పాఠశాలలో, తరగతి గదిలో స్వేచ్ఛ ఉంటేనే అతను మనస్ఫూర్తిగా విద్యాభ్యాసం చేయగలడు. ఇప్పుడు ఆ స్వేచ్ఛ అనేది తగ్గింది. గతంలో పోల్చుకుంటే ఇవి చూస్తున్నాం కదా, ప్రజెంట్ సిచ్యువేషన్లో మేము పేపర్ ద్వారా, మీడియా ద్వారా తెలిసిన వాళ్ళు తెలుసుకుంటుంటే ఆ స్వేచ్ఛ కొంత తగ్గింది. కాబట్టి మనమే సరే మన పిల్లలను, మన గతంలో మనం ఎలా ఫీల్ అయినామో, ఉపాధ్యాయుల పట్ల ఎంత గౌరవంగా ప్రదర్శించామో, అది కనీసం మనమైనా, మీరైనా సరే మీ పిల్లల ద్వారానైనా సరే కొంత మార్పు చేయగలిగితే ఆ విధంగా సమాజంలో చేంజ్ రావచ్చు కొంతకాలం తర్వాత. ఉపాధ్యాయులు గౌరవించాల్సిందే,
ఉపాయ తల్లి తండ్రి గురువు దైవం చెప్పారు అలా దాన్ని థర్డ్ ప్లేస్ ఇచ్చారు గురువుకి అంటే తల్లిదండ్రుల ముందు కన్నుని కాబట్టి ఆమె తల్లి వాళ్ళని పెంచి పోషించి తండ్రి తర్వాత పాఠశాల విద్యా నేర్పించిన గురువు లాస్ట్ దైవం లాస్ట్ ఇచ్చాడు దైవం అందువలన గురువు ప్రాధాన్యత గుర్తించి మరి మీరు కూడా ఆ రోజు మీరు ఎలా మసలుకున్నారో ఎంత డిసిప్లిన్గా ఉన్నారో ఎంత బాగా చదువుకున్నారో ఎంత బాగా ఉపాధ్యాయుల యొక్క బోధనలు విన్నారో అది మీ పిల్లలు నేర్పించే చిన్నపిల్లలు కూడా చాలా ముళ్ళిగా తయారైపోతున్నారు మీరు చూస్తున్నాం కదా చిన్నపిల్లలు ఇప్పుడు కనీసం ఉన్న వాడు థర్డ్ ఫిఫ్త్ ఇయర్ వాడు కూడా వాడు భోజనం చేసేప్పుడు వాడికి వీడియో గేమ్ చూపించాలా లేదా చూపిస్తేనే వాడు తింటాంలే ఆ విధంగా తయారు చేస్తుందంటే వాళ్ళంటే వాళ్ళు ఏమంటాడో వాడు బాధపడలేమో వాడు అడుగుతలేమో వాడు కోపడలేమో చేసి మనమే తయారు చేస్తున్నాం ఆ విధంగా ఆ మెంటాలిటీ మనం చిన్నప్పటి నుంచి కట్ చేసినట్టయితే వాడు కూడా రాబోయే కాలంలో మరి గురువును గౌరవిస్తాడు మంచి విద్యను పొందుతాడు జీవితంలో పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే సరే ఉద్యోగం చేసిన తీస్తున్నారు కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీరు అందరికీ ఇది తెలియజేస్తున్నాను చివరిగా మీ బ్యాచ్ మొత్తం మీ నేమ్స్ ఏం చేస్తున్నారు ఫోన్ నెంబర్స్ మాకు ఇస్తే ఎప్పుడు కాంటాక్ట్ ఉండే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అప్పుడు ఫోన్స్ లేవు మేము ఇక్కడ పనిచేసే టైం 2002 అప్పుడు మా దగ్గర ఫోన్స్ లేవు 2005లోనే మా ఫోన్ నాకు అందుబాటులో వచ్చింది ఫోన్ ఇప్పుడు చిన్నపిల్లలకి ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఈ కాంటాక్ట్స్ అసలు ఎవరు తెలియదు మేము ఖమ్మం ఉంటాము మాకు కాకుండా మేము రాము మీరు ఖమ్మం రారు అసలు పరిచయాలు ఉండవు ఈరోజు కూడా తెల్లమారి మన వచ్చి చూస్తే వాళ్ళు నన్ను ఆహ్వానించారు వాళ్ళు నేను బెంగళూరు ఎక్కడ ఉన్నాను రాలేకపోయినాను సరే మా ఇంటికి వచ్చి కలిసి పోయినారు ఆ విధంగా అంటే పరిచయాలు కూడా మీరు మా విద్యార్థులు మీ నుంచి మేమేం ఆశించాం సరే ఏదైనా ఆశిస్తే ఇప్పుడు సమాజం ఉండే అవలక్షణాలు కాకుండా కొంచెం మంచి లక్షణాలు కొంచెం మంచి బుద్ధులు అలవాటు చేస్తే మీ ద్వారా సరే కొంతమందినే బాగుపడతారు సరే అందరూ దేశం మీద మనం చేయలేం కోట్ల మనం మార్చలేం కనీసం మన స్థాయికి మన స్థాయిలో మన కన్నా మార్చగలిగిన కలిగినట్లయితే మనం కొంత సమాజం కొంత మనం మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం కాబట్టి వారిని కృషి చేస్తారని మరి ఈరోజు ఇక్కడ వచ్చిన మీకు కూడా థ్యాంక్స్ ఎందుకంటే ఎక్కడికి ఒక అమ్మాయి హైదరాబాదు ఒక అమ్మాయి బెదంచెల్ల ఎక్కడెక్కడ ఉన్న ఫ్యామిలీతో ఉంటారు వాళ్ళు వాళ్ళ బాధలు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అయినప్పటికీ కూడా ఈరోజు మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని కలవాలని మమ్మల్ని చూడాలని మేము వాళ్ళు ఇంటాక్ట్ కావాలని వచ్చారు కాబట్టి మరొకసారి అందరూ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ విరమిస్తున్నాను నాటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మరి 98 99 24 ఇయర్స్ మరి సెలబ్రేషన్ సందర్భంగా వచ్చేసినటువంటి మీ కందరికీ నా హృదయ అభినందనలు అదేవిధంగా నాకంటే పెద్దలు ఇక్కడికి వచ్చేసినటువంటి ఉపాధ్యాయులు అందరికీ ముఖ్యంగా మరి శంభు శంకర్ గారు సార్ మరి ఎంఈఓగా హెచ్ఎంగా రిటైర్డ్ అయ్యి ఉన్నారు వారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను సరే ఏది ఏమైతేనేమి మరి ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం అటువంటిది మీరు నిర్వహించడం అటువంటిది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం ఎందుకంటే అందులోనే ఉంది ఆత్మీయత అంటే ప్రేమ అనురాగము దయ ఇవన్నీ అందులో ఉంటాయి అవన్నీ ఉన్నప్పుడే ఆత్మీయత ఉన్నట్లు అందుకే పిల్లలందరూ మీరు అంటే మా దృష్టిలో పిల్లలనే చెప్పాలి మరి మన మధ్య లేనటువంటి ఒక ముగ్గురు ఉపాధ్యాయులు ఇద్దరు విద్యార్థులు కూడా మనం వారి ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించాము అంటే వారు ఈ లోకంలో లేకపోయినప్పుడు కూడా వారి ఆత్మ అనేటువంటిది ఉంటుంది ఆత్మ చనిపోదు వారి ఆత్మకు శాంతి కలగాలని మనం మరి అనేక అప్పుడప్పుడు మరి వారి యొక్క వర్ధంతులు ఇవి చేస్తూ ఉంటాం చాలా విషయాలు నేర్చుకుంటాడు ప్రవర్తనలు కానీ మరి వాడు ఎలా మెలగాల డిసిప్లిన్ విషయంలో తల్లి నుంచే పిల్లవాడు నేర్చుకుంటాడు తండ్రి కంటే తల్లికి ప్రాధాన్యత ఇస్తాడు ఎందుకంటే ఆ తల్లికి ఆ బిడ్డ పైన అంత మక్కువ ఉంటుంది అలాంటి ప్రేమ ఉంటుంది తల్లి దగ్గర ఎక్కువ తెలుస్తుంది తండ్రి కంటే మరి అలాంటి తల్లులు మీరు ఉన్నారు కాబట్టి పిల్లలు ఆ విధంగా పెంచాలి అదేవిధంగా నా స్టూడెంట్ ఇప్పుడే గురువయ్య గారు మరి ఆయన నేను ఉద్యోగం వచ్చిన కొత్తలోనే
నాకు రెండు స్కూల్స్ ఉండేవి, పాపినేనిపల్లి అర్ధవిల్లు. దాదాపు ఒక 700 మంది స్ట్రెంత్, పాపినేనిపల్లి ఒక 200, అర్ధవిల్లు ఒక 500 మంది స్ట్రెంత్ ఉండేది, ఒక 25 మంది స్టాఫ్. పిల్లలు చెప్పినట్టుగా ఉంది, ఉండొచ్చు, కానీ ఆ విషయాలను మాత్రము మనం సమాజ అభివృద్ధికి తోడ్పడాలన్నటువంటి ఆ భావన అటువంటిది ప్రతి ఒక్కరితో ఉండాలని ఆశిస్తూ, మరి ఇటువంటి ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అటువంటిది చాలా మంచి పరిణామం. మరి ఉత్తరత్తరాలు కూడా మీరు సమాజానికి పనికొచ్చేటువంటి పనులు చేయాలనేటువంటిది ఆశిస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి విద్యార్థి బృందానికి మరి నేను అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నా. ఒక బ్యాచ్కి అది నా అదృష్టమేమో, కానీ మొన్న ప్రమోషన్ వచ్చినా కూడా నేను తీసుకోలే. ఎందుకు తీసుకోలేదంటే కాన్ఫిడెంట్గా అన్నట్టు, ఈ రోజులలో పిల్లలు చాలా తల్లిదండ్రులు గోములు అట్లనే అయినాయి, పిల్లలను పుట్టినా కూడా స్కూళ్ళ మీదకి వస్తున్నారు. అందుకని ఏం చేస్తున్నారు, ఉపాధ్యాయులు కూడా పిల్లల్ని వదిలేస్తే వాళ్ళు ఏమైపోతున్నారు, చిన్న వయసులోనే చెడిపోతున్నారు. అప్పట్లో నేను వాస్తవంగా చెప్తున్నాను, చాలా కఠినంగా ఉంటాను మీ పట్ల, అప్పట్లో కఠినంగానే ఉన్నా నేను, ఫ్రీగానే ఉన్నా మామూలుగా ఏదన్నా అప్పట్లో ఉన్నా క్షమించండి. కానీ మనం పిల్లలను ఎంతో క్రమశిక్షణతో పెంచితేనే, నేను శంభుశంకర్ సార్ వల్ల ఊరు పోయాను. ఫస్ట్ ఒకే ఒక మాట చెప్పాను, ముగిస్తున్నాను. చిన్నప్పుడు తిప్పాయపాలెంలో ఉన్నాగా నేను అసలు స్కూల్కి పోయేవాడిని కాదు. స్కూల్కి పొమ్మంటే ఇప్పుడు ఇప్పటికి కూడా గొంతులు ఉన్నాయి, ఆ గొంతులలో కూర్చొని సాయంత్రం దాకా స్కూల్ వదిలినాక వచ్చేవాడిని. నా యొక్క పర్సనల్ ఇష్యూ అది వాస్తవం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్నాయి రాయపాడు పోయినాక శర్మ అదేలే సార్. ఆ రోజు ఇప్పుడు అంత, అప్పుడు శంభుశంకర్ సారు నేను ఇక్కడ పనిచేసినప్పుడు మా స్కూల్లో పనిచేస్తున్నాడు సారు. అప్పుడు మా విజయుడు ఎదున్నా కూడా ఉపాధ్యాయుల పట్ల గౌరవంతో ఉన్నోళ్ళేమో బాగుపడుతున్నాడు. మీరున్నారు మాకేం బాగా అయిపోయా క్లాస్ అయిపోయినాక తర్వాత బాగుపడితే, ఇప్పుడు ఇప్పుడు మన కాడ చదువుకున్న వాళ్ళు వచ్చి ఎదురుపడ్డప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది, ఏది బాగుడు మంచి పొజిషన్లో ఉన్నాడని. ఇప్పుడు అప్పుడు సార్ మన ఆయన దొనకొండ పనిచేసినప్పుడు ఆ జయప్రకాశ్ నారాయణ వాళ్ళు కూడా దొనకొండ అంటే చదివింది వాళ్ళకు చదువు చెప్పినా చెప్పకపోయినా అది ఒక గర్వం ఉంటుంది, ఏది మేము మంచి ఒక అని. ఓకే థ్యాంక్ యూ. ఏ వృత్తిలో కూడా లేనటువంటి గౌరవం ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉంది అని మీరు ప్రత్యక్షంగా నిరూపించారు. ఎందుకంటే ఇటువంటి గౌరవం నిజంగా ఏ వృత్తిలో ఒక డాక్టర్లకో ఇంజనీర్లకునో పిలిచి ఇలా ఎవరో సన్మానం చేయరు. మేము టీచర్లం కాబట్టి మా దగ్గర చదువుకున్న మీరు మమ్మల్ని వదిలి సుమారు 2.5 దశాబ్దాలైంది మీరు మమ్మల్ని వదిలి, అయినప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలైనా మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఎవరు ఏ ఊర్లో ఉన్నారో ఏ ఇళ్లలో ఉన్నారో కనుక్కొని ఇంటికి వచ్చి పిలిచి మమ్మల్ని ఇంతగా గౌరవిస్తున్నారంటే, ఈ ఉపాధ్యాయ వృత్తి స్వీకరించినందుకు మా జీవితం ధన్యమైంది అనిపించింది నాకు ఈరోజు. ఇవి నేను మనస్ఫూర్తిగా అంటున్న మాటలు. ఆ పూలు చల్లుకుంటూ తీసుకొని వస్తుంటే ఏ రాజకీయ నాయకుడికో ముఖ్యమంత్రికైనా అలా జరుగుతుందో లేదో కానీ, వాళ్ళకి జరిగినా ఎందుకు జరుగుతుందంటే అలా కాకపడితే మనకేదో ఒక పోస్ట్ పోలియో ఇస్తాడు, ఒక మంత్రి పదవి ఇస్తాడనే ఉద్దేశంతో అలా జరుపుతారు. కానీ ఈరోజు మేము మా వల్ల ఇప్పుడు ఎప్పుడో చదువుకొని అయిపోయింది, మీరు పెళ్ళిళ్ళయ్యి పిల్లలు సంసారాలు ఉన్నా మా వల్ల ఇప్పుడు మీకు ఎటువంటి లాభము లేకపోయినా కూడా ఇంతగా మిమ్మల్ని గౌరవించారంటే నిజంగా మా శరీరంలోని అణువణువు పులకలంకితమైపోయింది అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. తర్వాత పిల్లలు కావడంలో అలా గారాబాలు ఎక్కువైపోయింది. గురువు తిట్టవచ్చు కొట్టవచ్చు, తల్లి బుగ్గకిల్లి తాగింపదా బుగ్గు అంటాడు వేమన. అంటే మన పిల్లలకి చిన్నప్పుడు ఉగ్గు పోస్తుంది తల్లి, ఆ ఉగ్గు చాలా కారంగా ఉంటుంది, అందుకని పిల్లవాడు తాగడానికి మొరాయిస్తాడు నోరు తెరవడు. అప్పుడు తల్లి ఏం చేస్తుందంటే బుగ్గ గట్టిగా గిల్లుతుంది, గిల్లితే వాడు ఏం చేస్తాడు ఏడవడానికి నోరు తెరుస్తాడు, వాడు నోరు తెరిచినప్పుడు ఉగ్గు పోసేస్తాడు. ఎందుకంటే వాడి మీద కక్ష ఉండి ఆ బిడ్డను ఏడిపించాలని గిల్లుతుంది తల్లి కాదు. వాడు ఉగ్గు తాగడు, వాడు తాగిన పాలు జీర్ణం కావాలంటే ఉగ్గు తాగాలి. కానీ ఇక్కడ ఉగ్గు తాగడానికి పిల్లవాడు
మరాయిస్తున్నాడు. కాబట్టి ఎలాగైనా వాడి చేత తాకించాలి అనే ఉద్దేశంతోనే తల్లి ఎలా ఉగ్గు సాగిస్తుందో, అలాగే మనం చెప్పిన చదువు ఇతనికి వంట పట్టాలి అనే ఉద్దేశంతో గురువులు తిట్టినా కొట్టినా అలా చేస్తారు, కానీ వేరే ఉద్దేశం కాదు. తర్వాత మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఎంతమంది మీరు ఇంజనీర్లు ఉన్నారంట, డాక్టర్స్ ఉన్నారంట, దుర్మతులకు మదంబు కలిగించను, సజ్జనులైన వారికి అణకవయను వినయము నువ్వే తెచ్చు గురువీనాథ అంటాడు విదురుడు. అంటే బాగా ధనము, బాగా ధనవంతులై ఉండడం, బాగా చదువుకొని మంచి పొజిషన్లో ఉండడం, మంచి వంశంలో పుట్టడము దుర్మతులకు చెడ్డవాళ్ళైతే మదాన్ని కలిగిస్తుందంట. వాళ్ళ ధనం చూసుకొని, వాళ్ళ పొజిషన్ చూసుకొని, వాళ్ళ కుటుంబం బ్యాక్గ్రౌండ్ చూసుకొని వాళ్ళకి పొగరు కలుగుతుంది. కానీ సజ్జనులైన వాళ్ళకి అవి వినయం నివే తెచ్చు ఉర్వీనాథ అంటారు. మిమ్మల్ని చాలామంది ఉండొచ్చు, ఒకరిద్దరు లేకపోయారంటే అది వాళ్ళలో లోపమే కానీ టీచర్లలో లోపం ఎప్పటికీ కాదు. ఈరోజు మాకు జరిగినటువంటి ఈ గౌరవం మాత్రం నేను జీవితంలో ఎప్పుడు మర్చిపోలేనని మీ దగ్గర నేను సెలవు తీసుకున్నాను. పెద్దలు శంభశంకర్ గారికి, అలాగే రాజారత్నం గారికి, సంపూర్ణమ్మ మేడం గారికి, మా ఆర్ శ్రీనివాస్ గారికి, రమణ గారికి, తోటి ఉపాధ్యాయులకు అందరికీ నా నమస్కారాలు. ఇందాక రమణ అంటున్నాడు చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారు. ఇప్పటివరకు జరిగిన వాటిల్లో ఇదే చాలా గ్రాండియర్గా ఉంది, గ్రాండియర్ లుక్ ఉంది అని అన్నాడు. అవునా కాదా అని అలా చూశాను. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా బ్యాక్గ్రౌండ్ కానీ పోస్టర్ కానీ. కానీ అబ్బాయిలందరూ మ్యాక్సిమం వైట్ షర్ట్స్ వేసుకొచ్చారు, ఒక ఇద్దరు ముగ్గురు తప్ప. అమ్మాయిలు ఇంకా కలర్ఫుల్గా ఉన్నారు. ఇందాక మన యాంకరు అష్టలక్ష్మీలు అన్నాడు, కానీ మీ బ్యాచ్కి పంచలక్ష్మీలు ఉన్నారు. 1, 2, 3, 4, 5 చాలా కలర్ఫుల్గా ఉన్నారు. చూడండి గోల్డీగా ఉన్నారు, గోల్డ్ ప్యూర్ గోల్డ్. 22 24 వెరీ నైస్, వెరీ నైస్. యాక్చువల్గా నాకు తిప్పాయి పాలెం అంటే చాలా ఇష్టం. ఎందుకో ఆ పేరు వినగానే నాకు అదొక వైబ్రేషన్ వస్తుంది, అదొక ప్రేమ కలుగుతుంది, ఒక అవినాభావ సంబంధం ఉన్నట్టుగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే నేను ఇక్కడే ఫస్ట్ అపాయింట్మెంట్ అయ్యాను, 4.5 ఇయర్స్ చేశాను. సో నాకు ఇప్పుడున్న వాతావరణం చాలా 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 నచ్చేది. టీచర్స్ కూడా నచ్చేవాళ్ళు, కో టీచర్స్, అలాగే పిల్లలు కూడా చాలా బాగా నచ్చేవాళ్ళు. ఎందుకంటే ఎంత కొట్టినా ఇంటికి వెళ్ళి కంప్లైంట్ చేసేవాళ్ళు కాదు, నేను బాగా కొట్టేవాడిని. మీరు అందరూ రమణ గురించి అనుకుంటారు, కానీ రమణ కన్నా నేను ఎక్కువ కొట్టేవాడిని. కానీ ఒక్కసారి కూడా అగెనెస్ట్ టు మీ ఒక కంప్లైంట్ కూడా రేజ్ అవ్వాలా, అదొక హ్యాపీ. తర్వాత మేము మా ఇక్కడ మాకు అల్లూరు రెడ్డి సార్, ఈ అమ్మాయి తెలుసా అంటే తెలీదు అంటే కాశేశ్వరి అంట. కాశేశ్వరి అయ్యో నేను గుర్తుపట్టకపోవటం ఏంటి, ఎందుకంటే నాకు వాళ్ళ మామయ్య నాకు మంచి ఫ్రెండ్, విజయవాడలో కూడా చాలా సార్లు కలిసాము. తర్వాత మార్కాపూర్లో కూడా మేము ఒక డిఎస్సి ఇన్స్టిట్యూషన్ పెట్టాం, డిఎస్సి కోచింగ్ సెంటర్ పెట్టాం, ఇద్దరం కలిసి చేశాం. అప్పుడప్పుడు అనేవాడు మా మ్యాన్ కోడలు గమనిస్తూ ఉండండి అని అనేవాడు. అసలు కాశేశ్వరి గుర్తుపట్టకపోవటం ఏంటి అని అనుకున్నాను. అంతే కదా అన్నాను కదా కాశేశ్వరి అని మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. తర్వాత వీళ్ళు పేర్లు తర్వాత చెప్పినప్పుడు ఒక్కొక్కరిని ఐడెంటిఫై చేశారు. నాకు ఇప్పటికీ పేర్లు కన్ఫ్యూజన్, కాకపోతే చూడగా 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 మీరందరూ నాకు అలవాటైపోతుంది, పాత జ్ఞాపకాలు ఒక్కొక్కటి కనెక్ట్ అవుతుంది, రీల్స్ అవుతుంది ఫేస్. ఇప్పుడు చెన్నారెడ్డి ఉన్నాడు, చెన్నారెడ్డి మార్లా అలాగే ఉన్నాడు. వాళ్ళ తమ్ముడు నాకు గుర్తు, బాగా గుర్తు, రమణారెడ్డి, ఏరు రమణారెడ్డి అని అనిపించాడు ఇట్లా పెట్టి. సో కొంతమంది ఫేసెస్ ఈయన గుర్తుపట్ల, ఆయన ఫేస్ కొద్దిగా మరి అల్లూరయ్య అల్లూరు రెడ్డి ఫేస్ గుర్తుంది. తర్వాత అమ్మాయిలందరూ ఫేసులు గుర్తుకొచ్చేసారు. లాస్ట్లో అనురాధ నాకు అంత గుర్తు రాలేదు, కానీ ఇప్పుడు అనురాధ కూడా గుర్తుకొచ్చేసారు. సరే ఏంటంటే మిమ్మల్ని అందరినీ ఒకసారి చూసినట్టుంటుంది, నేను మీకు డైరెక్ట్గా టీచ్ అయిపోయినా మీరు
నా జ్ఞాపకాల్లో కొంతమంది అన్న ఉంటారు, నేను మీ జ్ఞాపకాల్లో కొంతమంది అన్న ఉంటారు ఉండి ఉంటారు. వాటిని రికలెక్ట్ చేసుకోవడానికి నేను రావడానికి ప్రధాన కారణం. చెప్పారు ఇక్కడ ఈ రోజుల్లో విద్యార్థులు ఎట్లా ఉన్నారో ఇందాక చెప్పారు. తర్వాత టీచర్స్ కూడా ఎంత ఇబ్బందిగా ఉందంటే స్కూల్స్లో చాలా ఇబ్బందిగా ఉంది, వాళ్ళు సరిగ్గా టీచేయలేకపోతారు. విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంది, అది పిల్లల నుంచి, అధికారుల నుంచి, సమాజం నుంచి కూడా విపరీతమైన ఒత్తిడి ఉంది. అలాంటి ఒత్తిడి మేము ఇక్కడ ఆ ఒత్తిడిలో పనిచేయలేదు, అందుకే చాలా హ్యాపీగా పనిచేశాం. గేమ్స్ ఆడుకునే వాళ్ళం సాయంత్రం కూడా అందరితో, ఆడపిల్లలు మగపిల్లలతో కూడా రింగ్ టెన్నిస్, వాలీ బాల్, బ్యాడ్మింటన్, క్రికెట్ అందరూ ఆడేవాళ్ళం. చాలా హ్యాపీగా అనిపించేది, అందుకే నాకు తిప్పాయపాలెం అంటే ప్రత్యేకమైన అభిమానం. మీకు తెలుసో తెలీదో కానీ నేను ఇద్దరు స్టూడెంట్లు మ్యారేజ్కి వచ్చాను, ముగ్గురు అంటే మూడు బ్యాచ్లు గెట్ టుగెదర్కి వచ్చాను. ఎంత దూరం అయినా సరే తిప్పాయపాలెం, ఇప్పుడు మీరైనా పిలిచారు కాబట్టి వచ్చానని అనుకోవద్దు, నాకు అభిమానం ఉండే వచ్చాను. ఈ అకేషన్ని నేను యూజ్ చేసుకుంటాను. అలాగే మీరు ఎప్పుడైనా సరే, ఇప్పుడు మీ అందరికి పెళ్ళిళ్ళు అయిపోయారు, పెళ్లి కానివలసిన ఎవరైనా ఉన్నారా? పెళ్ళిళ్ళు పిలిచినా కూడా వస్తారు, మీ పిల్లలు పెళ్ళిళ్ళు పిలిచినా కూడా వస్తారు, అది గుర్తుపెట్టుకోండి. సార్ అన్నారు కదా ఫోన్ నెంబర్లు అవన్నీ టచ్లో ఉంచుకోండి, మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగి సార్ రండి సార్ అంటే నేను మాత్రం వస్తా, ఎవరు రాకపోయినా నేను మాత్రం ఖచ్చితంగా వస్తాను. ఎందుకంటే అదొక బాండింగ్, అది చెప్పలేం. స్టూడెంట్ టీచర్ అనండి, ఏ బాండింగ్ అయినా సరే మీరు పేరు పెట్టుకోండి, ఒక ఆత్మీయ సమ్మేళనం లాంటిది ఇది, దీనికి మనం వెల కట్టలేదు. సరే మీకు స్టూడెంట్ ఏజ్లో ఏంటి అని అన్నీ క్రాస్ చేసేసారు, పెళ్ళిళ్ళు అయిపోయి మీరు ఒక ఏదో ఒక గుర్తించుకుని ముందుకెళ్తున్నారు. ఇప్పుడు వాటి గురించి అన్నీ మాట్లాడండి. ఇప్పుడు మీ పిల్లలు కూడా ఇంటర్మీడియట్ ఎంఏ తర్వాత మంచి మంచి బీటెక్లు చదివేవాళ్ళు ఉన్నారు, కొన్ని స్కూల్ ఏజ్ చిల్డ్రన్ కూడా మీకు ఉన్నారు. నాకు అల్లూరెడ్డి చెప్పాడు వాళ్ళ అబ్బాయి గురించి, చాలా గొప్పగా చెప్పాడు. వాళ్ళ అబ్బాయి గురించి ఏంటంటే ఐఐటి ఖచ్చితంగా వస్తుంది, టాపరు. కేకేఆర్ గౌతమ్ అనేది విజయవాడలో వన్ ఆఫ్ ది టాప్ ఇన్స్టిట్యూషన్, ఆ టాప్ ఇన్స్టిట్యూట్లో మావాడు ఫస్ట్. చూడండి బ్రాండెడ్ అనమాట, బ్రాండెడ్లో మనవాడు బ్రాండ్. అంటే తను వాళ్ళ అబ్బాయి కోసం ఏమేమి చేశాడు అనేది నాకు చెప్పాడు. కాబట్టి ఆ వృత్తులు సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం చేయండి, ఇంకా అచీవ్మెంట్ అనేది కనపడాలి. అలాగే నేను మీకు ఇంకొక అడ్వైజ్ ఇస్తున్నాను, మీరు మీ బట్టే మీ పిల్లలు ఉంటారు ఖచ్చితంగా. కాబట్టి మీ పిల్లవాళ్ళని అతి గారాభం చేయకండి, వాళ్ళని ఒక మంచి మార్గంలో ఉండేటట్టుగా మీరు వాళ్ళకి ఎప్పుడు గైడెన్స్ ఇస్తూ ఉండండి, నిరంతరం గైడెన్స్ ఇస్తూ ఉండండి. వాళ్ళ మాట వినకపోయినా పర్వాలేదు, మీరు వాళ్ళకి నిరంతరం గైడెన్స్ ఇస్తూ ఉంటే అది ఎప్పటికప్పుడు వాళ్ళకి పనికి వస్తూ ఉంటుంది. నా మాట వింటలేదు అని వింటలేదు, ఎందుకంటే అన్నీ మాకే తెలుసు అని అనుకుంటున్నారు. కాబట్టి మీరు వాళ్ళు విన్నా వినకపోయినా నిరంతరం గైడెన్స్ ఇవ్వండి, వాళ్ళు మీ స్థాయి కన్నా ఇంకా బెటర్ స్థాయిలో ఉంటారు. కాబట్టి మీరందరూ అభిమానంతో నన్ను ఇక్కడికి పిలిచి, ఇందాక సంపూర్ణమ్మ మేడం గారు చెప్పినట్టుగా ఇంత ఘనంగా సన్మాన మీతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పోయిన కృతజ్ఞతలు తెలుపుతాను. థ్యాంక్ యూ. ఓకే, సంపూర్ణ మేడం మేమంటే సార్ కలుస్తూనే ఉంటాం, రమణ సారు, తర్వాత శ్యామ్ సారు, సీన్ అన్న మేమందరం ఎక్కువ కలుస్తూ ఉంటాం. సార్ వాళ్ళు, సార్
ఇప్పుడు ఇన్ఛార్జ్ సో ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ గారు రాజారత్నం గారు చంద్రశేఖర్ సార్ అలాగే స్టూడెంట్స్ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా నేను యాక్చువల్గా చలమారెడ్డి ఇంటికి వచ్చి కలిసినప్పుడు కూడా చెప్పాను నేను ఖచ్చితంగా ఉంటానని. కాకపోతే ఈరోజు అనుకోకుండా స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం అనేటువంటిది మనకు మినిస్టర్ ఆధ్వర్యంలో మార్కాపూర్లో పెట్టారు. బీయింగ్ ఎంఈఓగా నేను ఆ ప్రోగ్రాంలో కూడా పార్టిసిపేట్ చేయాల్సి వచ్చి లేట్ అయింది. అది కూడా మనకు నేషనల్ లెవెల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం అది. సో ఈరోజు 1st తారీఖు 1 అవర్ సేవ అందరూ కలిసికట్టుగా 1 గంట పాటు స్వచ్ఛత కార్యక్రమం చేయాలనేసి గౌరవ మన ప్రధానమంత్రి గారి మోడీజీ యొక్క పిలుపు మేరకు అన్ని చోట్ల ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నమాట. దాంట్లో భాగంగా మినిస్టర్ గారు మార్కాపూర్లో పెట్టుకున్నారు. ఆయన పట్టణ పురపాలక శాఖ మార్చులు కదా. సో దాంట్లో భాగంగా మార్కాపూర్లో పెడితే ఇంకా కార్యక్రమం తప్పనిసరి అనమాట మాకు. అందువల్ల అయినా వస్తా అని చెప్పాను నేను సార్ ఫోన్ చేస్తే కూడా. ఎందుకంటే ఇప్పుడు శ్యామ్ సార్ అన్నట్టు ఇబ్బడి మీరు మా పిల్లలు అంటే అదొక అనుబంధం అంతే. మనకి ఎప్పటి నుండే ప్రతిసారి ఈ కార్యక్రమంలో అంటే ఇక్కడ మన ఓల్డ్ బ్యాచెస్ ఎవరైతే పెట్టారో వాళ్ళు పెట్టినటువంటి అలుమ్ని ప్రోగ్రామ్స్ ప్రతి ప్రోగ్రామ్కి మేము అటెండ్ అవుతూనే ఉన్నాము. ఖచ్చితంగా అటెండ్ అవుతాము. ఎక్కడున్నా కూడా మన పిల్లలు అనేటువంటి ఒక ఫీలింగ్ మాకైతే ఉంది. అందువల్లనే మీ అందరిని చూడాలనే ఉద్దేశంతో మళ్ళీ లేట్ అయినా వచ్చేసాను నేను. కాకపోతే లేట్ అయినందుకు మీరు కూడా దాన్ని పాజిటివ్గా తీసుకోండి. థ్యాంక్ యూ. అందరూ చక్కగా సెటిల్ అయి ఉన్నారని అనుకుంటున్నాను మీ అందరిని చూస్తుంటే. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ సక్సెస్. నర్సయ్య కూడా వచ్చాడంటే గ్రేట్, బాగుంది అమ్మా. అదే 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 వెరీ గుడ్ వెరీ గుడ్. బాగా అందరూ ఇప్పుడు మీ బ్యాచ్ మొత్తం వచ్చినట్లేనా చలమారెడ్డి? ఆల్మోస్ట్ ఓకే. సరే నెక్స్ట్ మళ్ళీ మనం కలిసేటప్పుడు అవునవును మనం మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఈవెంట్ ఎప్పుడైనా పెట్టుకున్నప్పుడు ఈసారి ఫ్యామిలీస్తో రండి అందరం కలిసినట్లుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అతిరథ మహారథులు, నాకు మార్గ నిర్దేశకులు, నాకు నా సహ ఉపాధ్యాయ ఉపాధ్యాయునులు, ప్రజెంట్ ఈ పాఠశాలలో పనిచేస్తూ ఉన్నటువంటి రాజరత్నం గారు, చంద్రశేఖర్ గారు, మరియు 98-99 బ్యాచి ఈ ఆత్మీయ సమ్మేళనము అనేటటువంటిది నిజంగా ఇంకా నేను ఏం చెప్పినా తక్కువే. ఎందుకయ్యా అంటే ఉద్యోగంలో పుట్టింది నేను, శ్రీను ప్లస్ శ్యాము ముగ్గురము ఉద్యోగంలో పుట్టింది తిప్పాపాలెం. మా ఉద్యోగ బాధ్యతలు అనేటటువంటివి దాదాపు నేను 14 ఇయర్స్ చేసే ఇక్కడ. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా 14 ఇయర్స్ చేసి ఉండరు. 14 సంవత్సరాలు చేసి నేను తర్వాత మార్కాపూర్ బాయ్స్ పోయా, ఆ తర్వాత నా నేటివ్ ప్లేస్ రాయపాడు పోయా. రాయపాడు నుండి నేను మారినటువంటి స్కూల్స్ కూడా చాలా కొద్దిగే. నాగులవరం పోయా, నాగులవరం నుంచి బేస్తవారిపేట. మొన్న పోస్టు లేచిపోయి చిట్ట చివరికి మారుమూల ప్రాంతమైనటువంటి, కొండ ప్రాంతమైనటువంటి, పులులు తిరిగేటటువంటి ప్రాంతమైనటువంటి మాగుటూరుకు పోయా. అన్ని బ్రహ్మాండమైన స్కూల్స్లో చేశాను. దాదాపు 500 స్ట్రెంగ్త్ ఉన్నటువంటి స్కూల్స్, 1600 స్ట్రెంగ్త్ ఉన్నటువంటి స్కూల్స్ చేసి చిట్ట చివరికి రెస్ట్ తీసుకోమని 100 ఉన్నటువంటి స్కూల్కి పోయా. అది కూడా ఈ సంవత్సరమే అప్గ్రేడ్ అయింది. అంటే ప్రజెంట్ 10th క్లాస్ పిల్లలు, నేను ఇక్కడ చేరినప్పుడు 10th క్లాస్ పిల్లలు 6 మంది. 6 మందిలో పాస్ అయినటువంటి వాడు ఒకే ఒకడు, ఎక్కంటి కోటిరెడ్డి. పాపం వాడు కూడా
ఈ మెదడు వాపుతో థర్డ్ క్లాస్లో పాస్ అయ్యాడు, చనిపోవడం జరిగింది. ఆ తర్వాత బ్యాచ్ వచ్చేసి నాకు బాగా గుర్తుండేటటువంటి బ్యాచ్ అదే. ఎందుకంటే నా ద్వారా వాడు దెబ్బతిన్నాడు, వాని ద్వారా నేను దెబ్బతిన్నా, లక్ష్మణుడు అని. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వచ్చేసి నాకు సరైనటువంటి మార్గనిర్దేశకం చేయబట్టే వాస్తవంగా నా చేతిలో చావు దెబ్బలు తిన్నాడు. ఆ తర్వాత వచ్చేసి నేను మారిపోయాను అనేటటువంటి పద్ధతిలో వచ్చాడు. ఇంకొక పిల్లాడు నాలి గురవయ్య అనేటటువంటి పిల్లాడు దెబ్బతినిపోయేసి చిట్ట చివరికి మళ్ళీ ఒక 2 ఇయర్స్ తర్వాత సార్ నేను చదువుతా సార్ అని చెప్పేసి రావడం జరిగింది. ఒక టీచర్గా మా యొక్క లక్షణం ఏంటా అంటే ప్రతీకారం అనేటటువంటిది మేము పెంచుకోం, ద్వేషాలు పెంచుకోం. ఎవరినైనా సరే క్షమించేటటువంటి గుణము ఒక ఉపాధ్యాయుడికే ఉంటుంది. మరి అరే చదువుకోరా నాయన, మళ్ళీ మేము అంటే హెచ్ఎం గారు నా దగ్గరే పంపారు. అప్పుడు ఉన్నటువంటి హెచ్ఎం గారు సత్యనాయుడు సార్. సత్యనాయుడు సార్ వచ్చేసి రమణ దగ్గర పోయి అడుగుపో అన్నాడు. పాపం ఆ పిల్లాడు నా దగ్గర వచ్చినటువంటి వారు ఎవరయ్యా అంటే, ఎవరైతే రైతు వృత్తిని స్వీకరించారో అటువంటి వారిని మనం ఖచ్చితంగా గౌరవించి తీరాలి. ఆ తర్వాత నేను అంటే ఇక్కడ మనిషి యొక్క మెంటాలిటీస్ గురించి నేను ఒక చిన్న స్టోరీ చెప్తా. ఆ స్టోరీ ఏంటో అంటే దాదాపు అందరికీ తెలుసు, వాస్తవంగా మేడం గారు చెప్తారేమో ఆ స్టోరీ అనుకున్నా. మేడం గారు నాకు ఆ స్టోరీని మిగిలిచ్చారు చెప్పకుండా. మనిషి యొక్క మనస్తత్వం అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే, తనకు అనుకూలంగా ఉంటే పాజిటివ్గా మాట్లాడుకుంటూ ఉంటాడు, ప్రతిదీ తనకు అనుకూలంగా మాట్లాడుకుంటుంటాడు. ఎప్పుడు ఒకవేళ డీపెస్ట్ స్థితిలో కనుక వెళ్ళిపోతే కనుక ఈ సొసైటీ మీద తప్పులేసేస్తూ ఉంటాడు. అన్నీ తనకు అనుకూలంగానే జరుగుతుంటాయి, తన వైపు నుంచి తప్పులు జరుగుతూ ఉన్నా కూడా. మరి ఈ స్టూడెంట్స్ లేదా మా పూర్వ విద్యార్థుల యొక్క సైకాలజీ అనేటటువంటి దానికి సంబంధించి ఒక చిన్న స్టోరీ చెప్తా. అందుకంటే నేనేమి ఎక్కువ టైం కూడా తీసుకోను, ఎందుకంటే నేను హైదరాబాద్ పోవాలి. నేను ఏం కాదు, ఏం చేస్తుంది. నా పేరు దొడ్డా తెరపరెడ్డి, నేను ఐటీలో చేస్తున్న బెంగళూరులో. ఓకే థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంధనగట్టు నుంచి వెంకటేశ్వరుడు ఇంధనగట్టు నుంచి నేను గమనిస్తూ ఉన్నా, తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు, తప్పించుకొని తిరుగుతున్నాడు. కేవలం ఎప్పుడైతే పిలుస్తామనుకుంటారో అప్పుడు నీళ్లు తేవడానికని. ఇంకా నేను ఎట్లా ఛాయ్ చెప్పలే, ఛాయ్ చెప్పితే అక్కడే ఉండి ఛాయ్ కూడా కంచుకొని వస్తాడు. వెంకటేశ్వరుడు వచ్చేసి ఆర్ఎంపీ చేస్తున్నాను రాయవరం దగ్గర. ముగ్గురు పిల్లలు సార్.